ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు పితృపక్షాలు నడుస్తున్నాయి కదా మరి ఈ సందర్భంగా అసలు పితృదోషాలంటే ఏంటి పితృదోషాలు ఉండడం వల్ల మనుషులకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురుగారు నమస్తే వందే సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఈ పదిహేను రోజుల పాటు మనం అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసుకొని కేవలం పితృదోషాల కోసం రకరకాల పిండ ప్రధానాలు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎవరి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటే అలాగా అసలు ఈ పితృదోషాలు అంటే ఏంటి గురుగారు పితృదోషము వీక్షించేటువంటి సుమన్టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే పితృదోషము వేరు పిండ ప్రధానము వేరు పితృదోషము అనేటువంటి విషయం గురించి మనం తెలియజేసుకుందాం పితృదోషం అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాలు లేదా భర్త వైపు ఏడు తరాలు భార్య వైపు నాలుగు తరాల్లో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నారైతే ఆ దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందదు కాబట్టి ఆ మోక్షాన్ని పొందని ఆత్మ నరకయాతన అనుభవిస్తుంది ఎటువంటి నరకయాతన అంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి వెయ్యి రెట్ల బాధని మోక్షాన్ని పొందినటువంటి దుర్మరణం పాలైన ఆత్మ అనుభవిస్తుంది పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తుల్ని అనుభవించడానికి మనకెంతటి అర్హత ఉందో వాళ్ళ హయాంలో జరిగినటువంటి దోషాలని నివృత్తి చేసే వారసత్వ బాధ్యతగా వారసులుగా మనకు ఉంటుంది కాబట్టి ఇటువంటి పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా పితృదోషం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కుటుంబంలో ఉన్నట్లయితే అంటే ఏ విధంగా దుర్మరణం అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిర్ అయ్యి క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల అల్పాయుష్తో కోరికలు తీరకుండా బాధ్యతలు తీరకుండా అలాగే ఆశలు ఆశయాలు తీరకుండా ఏ విధంగా మరణించినా అలాగే కరోనాలో చనిపోయినా ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య అలాగే పిల్లిని చంపిన వాళ్ళు ఉంటారో పామును చంపినా ఇవన్నీ కూడా పితృదోషముల కిందికి వస్తాయి ఇక ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు మానవుడి జీవితంలో ప్రశాంతత అనేటువంటిది ఉండదు అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడాను చేసుకుంటేనే జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కలియుగంలో నూటికి తొంభై ఐదు శాతం కుటుంబాల్లో ఈ పితృశాప ప్రభావాలు ఉన్నాయి ఒక ముప్పై సంవత్సరాల కిందట ఈ పితృశాపం గురించి ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు కానీ ఇప్పుడే ఎందుకు ఈ విధంగా బాగా ప్రాచుర్యం వస్తుందనంటే మనం గమనించుకున్నట్లయితే ఉదాహరణకి సంబంధించినటువంటి ఈ ఏ విధంగానైతే పితృశాప ప్రభావం ఉంటుందనేటువంటి విషయాన్ని మనం బోర్డు ద్వారా తెలియచేసుకుందాం ఇక ఎందుకు ముప్పై సంవత్సరాల కిందట లేనటువంటి అనగా ఈ పితృశాప ప్రభావము ఇప్పుడు ఈ కాలంలో గత పది సంవత్సరాల నుంచి ఎక్కువగా వినవలసి వస్తుంది అంటే మనం బోర్డు ద్వారా తెలియజేసుకున్నాం కర్త అంటే చేయించేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అతని భార్య అతని కర్త వైపు ఏడు తరాలు అలాగే అతని భార్య వైపు మూడు తరాలు మనం లెక్కలో తీసుకోవాలి నాలుగు తరాల వరకు లెక్కలో తీసుకోవాలి అంటే భార్య నాలుగో తరం అవుతుంది కాబట్టి ఇక్కడ భార్య ఒక తరము భార్య అమ్మ నాన్న రెండో తరము భార్య తాతయ్య నాయనమ్మ ఒక ఇంకో తరము భార్య ముత్తాత ముత్తవ్వ నాలుగో తరం ఇక్కడ కర్తకి ఒకరి అనగా కొడుకుకి సంబంధించిన ఒకటి తీసుకుంటే తండ్రి తల్లి తాత నాయనమ్మ ముత్తాత ముత్తవ్వ జేజయ్య జేజమ్మ నాయన జేజమ్మ జేజిన నాయన వాళ్ళ నాన్న జేజేమ్మ వాళ్ళ అమ్మ మొత్తం ఏడు తరాలు లెక్కలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ కర్తకి అనగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి కర్తకి ఏ విధంగా పితృశాప ప్రభావం ఎందుకు వస్తుంది అని అంటే ఉదాహరణకి ఈ తాతగారి హయామే తీసుకుందాం అంటే ఈ చేయించేటువంటి వ్యక్తి యొక్క తాతగారి హయాంలో కనుక తీసుకున్నట్లయితే ఈ తాతగారి అన్నదమ్ముల్లో కానీ లేదా ఈ తాత కానీ దుర్మరణం పాలయ్యాడు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది దుర్మరణం పాలైనప్పుడు ఆల్రెడీ ఈ తాతకి తండ్రి పుట్టుంటాడు అనగా ఈ కర్తకి తండ్రి పుట్టుంటాడు తాతకి కొడుకు కాబట్టి ఇతనికి జరిగినటువంటి దుర్మరణం ఏదైతే ఉంటుందో ఇతను ఆల్రెడీ అనగా ఈ కర్త చేసేటువంటి వ్యక్తి యొక్క తండ్రి పుట్టి ఉంటాడు కాబట్టి ఇతని జాతకంలో అనగా తండ్రి జాతకంలో ప్రభావం అనేటువంటిది కనిపించదు మరి ఎవరికి కనిపిస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఆ దోషం తాలూకు ప్రభావం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క తాలూకు జాతకంలో ఈ పితృశాప ప్రభావం అనేటువంటిది కనబడుతుంది తద్వారా ఏమవుతుంది ఇక్కడ తండ్రికి లేనటువంటి పితృశాప ప్రభావం తండ్రి జీవితం హాయిగా గడిచిపోతుంది అంటే సకాలానికి వివాహం అవుతుంది ససకాలానికి సంతానం కలుగుతుంది అన్ని బాధ్యతలు తండ్రి తీర్చుకోగలుగుతాడు కానీ ఇప్పుడు ఈ ముప్పై నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి బాధలు అనుభవిస్తున్నాడు సమస్యలు అనుభవిస్తున్నాడు కాబట్టి దీనికి కారణం తాతగారి హయాంలోనో లేకపోతే తండ్రి గారి హయాంలోనో అనగా బాబాయిలు పెదనాన్నలు మేనత్తలు మేనమామలు ఇలా ఎవరైనా దుర్మరణం పాలైనప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తి అనుభవిస్తుంటాడు దోషములు ఎందుకంటే పితృశాపం ఉంది ఆ పితృశాపం అంటే దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తికి అనగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి అభివృద్ధి అనేటువంటి జీవితంలో ఉండదు అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి అలాగే ప్రమోషన్స్ రాకపోవడము అలాగే ఈ పితృశాప ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో ఈ వ్యక్తికి పెళ్ళైపోతుంది కదా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తికి కేవలం ఆడపిల్లలు మాత్రమే సంతానం ఉంటారు పురుష సంతానం కొంతమందికి ఉండదు ఇలా ఇప్పుడు కేవలం ఇతనికే చూసుకుందాం ఇతనికి వివాహం ఏంది కాబట్టి ఇతర భార్య తరపు కూడా లెక్కలోకి తీసుకోవాలి భార్య తరపులో కూడా ఎందుకనంటే ఇక్కడ పితృదోషం ఉన్నటువంటి వ్యక్తికి పితృదోషం ఉన్నటువంటి అమ్మాయితోనే వివాహం జరుగుతుంది కాబట్టి భార్య వైపున కూడా ఎవరైనా దుర్మరణం పాలేనంటే భార్య వైపు అమ్మ నాన్న భార్య తాతయ్య నాయనమ్మ భార్య తా ముత్తాత ముత్తవ్వ ఈ మూడు తరాలలో కూడా ఏవైనా దుర్మరణాలుంటే ఈ భార్యని చేసుకున్నందుగాను ఆ ప్రభావం అంతా కూడా వస్తుంది చాలామంది ఇక్కడ వీక్షించేటువంటి సోమంటే ప్రేక్షకులు ఏమని అంటారంటే భార్య కదండి మా భార్య కదా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆమె వైపు ఉన్నటువంటివి మాకెందుకు వస్తాయి దోషాలు అది ఎందుకనంటే ఇక్కడ వివాహం చేసుకున్న తర్వాత మీ గోత్రానికి వచ్చేసేసింది మీకు సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఇక్కడ మీకు సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఆమె వైపు ఉన్నటువంటి బాధ్యతలు కూడా మీరే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కర్తగా అనగా ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క పితృదోష నివారణ జరిపించుకోవాలి ఇక ఈ పితృదోష నివారణ అనేటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది వెలుబుచ్చేటువంటి సందేహము మేము మా తల్లిదండ్రులకి తాత ముత్తాతలకి సకాలంలో పిండ ప్రదానం చేస్తున్నాము కాబట్టి మాకెందుకు దోషం ఉంటుంది మమ్మల్ని అల్లారు ముద్దుగా తండ్రి తల్లి పెంచుకుంటారు మాకెందుకు వస్తాయి వాళ్ళందరూ శాపాలు పెడతారని అంటారు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు 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 బాధలు అనుభవిస్తున్నటువంటి దోషముల ద్వారా పితృశాపం ద్వారా బాధ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క తాత హయాంలో కానీ తండ్రి హయాంలో కానీ దుర్మరణం జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే పిండ ప్రదానాలు చేస్తారు కదా పిండ ప్రదానాలు చేసినప్పుడు మొత్తము కూడా వసు రుద్ర ఆదిత్య రూపంలో మనకు ఈ పితృలోకంలో మన పై వాళ్ళందరూ కూడా నివాసం ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తాతగారి హయాంలో దుర్మరణం పాలైనప్పుడు ఇక్కడ వీళ్ళు చేసేటువంటి పిండ ప్రధానం అనేది ఇక్కడికి బ్లాక్ అయిపోతుంది అంటే తాతగారి తరానికి బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయినప్పుడు ఈ పిండ ప్రధానాలన్నీ కూడాను ఈ తాతగారి పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడాను పిండ ప్రధాన ఫలితం అందదు ఇక్కడ తాతగారి హయాంలో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులకి లేదా తండ్రి గారి హయాంలోనే బాబాయో పెదనాన్నో తండ్రియో ఎవరైనా దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుంది ఈ కర్త ఇక్కడగా ఉండి వీళ్ళకి వీళ్ళకి తెలియదు దుర్మరణం పాలవ్వడం వల్ల దోషం ఉంటుంది తద్వారా సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కర్తగా అనగా వ్యక్తికి తెలియదు తద్వారా ఏమవుతుందో తెలియకుండా తాను పిండ ప్రధానాలన్నీ చేస్తుంటాడు కానీ ఇక్కడ తండ్రి హయాంలో దుర్మరణం ఉన్నప్పుడు ఇక్కడ పై ఈ పై తరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడాను అన్నీ కూడాను ఈ పిండ అనేటువంటివి బ్లాక్ అయిపోతాయి వాళ్ళకెవ్వరికి కూడా ఫలితము వెళ్ళదు కాబట్టి పితృదేవతల యొక్క ఆగ్రహం కలుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పితృదేవతలకు సంబంధించి నరకయాతను అనుభవిస్తారు కాబట్టి వీళ్ళకి మోక్షాన్ని ఎనగా వీళ్ళందరూ కూడా ఎంతో ఆస్తులు వందల వేల కోట్ల ఆస్తులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉంటారు గృహాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎంతోమంది ఏమి ఇవ్వకపోయినా చక్కటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ వారసత్వంగా మనము వాళ్ళ ఆస్తులు కానీ మంచి ఆరోగ్యాన్ని కానీ తల్లిదండ్రుల ద్వారా సంప్రాప్తించినటువంటి అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ హయాంలో జరిగినటువంటి దోషాలకి బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఆ దోష నివారణ చేసే బాధ్యత ఈ వ్యక్తిది కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ ఏమవుతుంది ఈ పిండ ప్రధానాలనేటువంటి ఎన్ని చేసినా పైదాకా వెళ్ళవు అంటే కనెక్షన్ కట్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు దాన్ని పునరుద్ధరించబడుతుంది అంటే ఆ యొక్క పితృదోష నివారణ జరిగిపోతే అప్పుడు ఈ తండ్రి హయాంలో అంటే తండ్రి కావచ్చు బాబాయి పెదనాన్న కావచ్చు ఎవరైనా లేదా బాబాయ్ కొడుకులు పెదనాన్న కొడుకులైనా కావచ్చు వీళ్ళ హయాంలో జరిగినటువంటి దోషం వల్ల ఏమవుతుంది ఇక్కడ మోక్షాన్ని పొందకుండా ఇక్కడ ఆత్మ ఉంటుంది కదా దీనివల్ల ఏమవుతుందనంటే ఈ పితృశాపక్రియ ఈ యొక్క వ్యక్తి చేయడం వల్ల వీళ్ళకందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే మోక్షము వీళ్ళ యొక్క ఈ హైరార్కీలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుందో మిగతా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ కర్త చేసేటువంటి పిండ ప్రధాన ఫలితం అంతా కూడాను అందుబాటులోకి వస్తుంది తద్వారా అందుకనే భార్య వైపు కూడా మూడు తరాలు తీసుకోవాలని చెప్పి ఉన్నది భార్య వైపు అంటే భార్య తమ్ములు అన్నయ్యలు బాగుమద్దులు కానీ భార్య అమ్మ నాన్న భార్య తాత నాయనమ్మ భార్య ముత్తాత ముత్తవ్వ వీళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి వస్తారు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఇట్లాంటి పితృశాప ప్రభావం ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఎటువంటి సమస్యలు వస్తుంటుంటాయి కర్తకు కానీ భార్యకు కానీ తరచూ అనారోగ్యం పాలవుతుంటారు వాళ్ళ పిల్లలు కానీ అంటే మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో తరచూ యాక్సిడెంట్స్ గురవుతుంటారు మందులు కానీ నయం కాని మందులకు నయం కాని రోగాలతో బాధపడుతుంటుంటారు అలాగే కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటుంటారు మొగ సంతానం ఉండదు అలాగే కులాంతర మతాంతర వివాహాలు కుటుంబంలో జరుగుతాయి ఈ పితృశాప ప్రభావం ఈనాడు ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చక్కగా చదువులు ఇచ్చి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చదువు చెప్పిస్తారు కానీ వాళ్ళు విజ్ఞానం లేక వేరే కుటు కుల కులస్తుని మతస్తుని వివాహం చేసుకుంటారు ఇటువంటివన్నీ కర్తకి అనగా తల్లికి తండ్రికి బాధే కదండి కాబట్టి ఎవరు సంతోషంగా ఉంటారు ఎవరైనా వాళ్ళ కులంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేసుకోవాలి ఆనందంగా ఉండాలనుకుంటారు కాబట్టి బాధ కలిగించేటువంటి కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయి కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క పితృశాపం ఉన్నప్పుడు ఏమవుతుందనంటే భార్య భార్యాభర్తలకి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు సోదర సోదరికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు అలాగే ఇంట్లో ఈ సంబంధించినటువంటి భర్తకి భార్యకి కలిగే సంతానం శారీరక మానసిక లోపాలతో పుడుతూ ఉంటుంటుంటారు అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క పిల్లలకు అనుకోని పరిస్థితులు కా భర్త కావచ్చు భార్య కావచ్చు లేదా పిల్లలు కావచ్చు అనుకోని కారణాల వల్ల కారాగారవాసం అనగా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ కారణంగా ఎంతోమంది లేరు ఎంతమంది సెలబ్రిటీస్ లేరు వాళ్ళందరూ డబ్బులుండి ఆనందంగా ఉన్నారా ఎంతోమంది తెయని తప్పులకి కూడా కారగార వాసాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ విధంగానైనా ఇరుక్కోవచ్చు ఫ్రెండ్ ద్వారానైనా కానీ ఇరుక్కోవచ్చు ఇంకా చెప్పాలి అని అంటే జీవితంలో అభివృద్ధి ఉండదు అలాగే తరచూ డైవర్స్ అవుతూ ఉంటుంటాయి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ పిల్లలు ఉంటారు కదా అబ్బా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ తల్లి కర్త భర్తకి భార్యకి ఉండే పిల్లలు వాళ్ళ పిల్లలకి సకాలంలో పెళ్ళిళ్ళు కావు అలాగే సంతానం కలగదు ఇంకా చెప్పాలి అని అంటే అనేక రకాలైనటువంటి వివాదాల సమస్యల్లో వీళ్ళ జీవితం ఉంటుంది ప్రశాంతత ఉండదు బంగాళాలు ఉంటాయి కారులు ఉంటాయి కానీ తినడానికి సరిగ్గా ఆరోగ్యం ఉండదు అలాగే సకాలంలో భార్యాభర్త కలిసి భోజనం చేయలేని పరిస్థితులు వస్తుంటుంటాయి అనగా ఏది కూడాను మనసు చెప్పి పంచుకోలేనటువంటి కుటుంబ సభ్యుల మధ్యన జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఎవరి మాట ఒకరు వినరు అలాగే ఎన్నో పూజలు చేశాము ఆ పూజలన్నీ ఫలించట్లేవు అని అంటుంటుంటారు కదా అట్లాంటి సందర్భంలో ఈ పితృశాప ప్రభావం ఉంటుంది అటువంటి కుటుంబాల్లో ఉంటుంది అంతేకాకుండా ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా ఈ పితృశాప ప్రభావంలో కలిగేటువంటి సమస్యలు ఏంటనంటే ముఖ్యంగా వివాహమైన మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి ఆ కుటుంబాలు కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధిలోకి వస్తాయి మీ యొక్క కుటుంబాలు మాత్రం కొన్ని ఎక్కడ వేసిన గొంగడ అన్నట్టుగా ఉంటుంది అభివృద్ధి అనేటువంటిది ఉండదు కాబట్టి పురుష సంతానం ఉండదు అనగా స్త్రీ సంతానం మాత్రమే ఉంటుంది పురుష సంతానం వంశానికి వారసులు ఉండరు ఇటువంటివన్నీ కూడా పితృశాప ప్రభావాల్లో వస్తాయి కాబట్టి ఈ భర్త వైపు ఏడు తరాలు భార్య వైపు నాలుగు తరాలలో ఎక్కడైనా దుర్మరణం జరిగినా ఇక అప్పటి నుంచి వాళ్ళు చేసేటువంటి పిండ ప్రధానాలు ఏవి కూడాను వాళ్ళ దాకా వెళ్ళవు ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు అనేటువంటివి ఫలించవుగాక ఫలించవు అందువల్ల పితృదేవతలకి మోక్షాన్ని కలిగించేటువంటిదే పితృశాప నివారణ ప్రోగ్రాం కాబట్టి పిండ ప్రధానం వేరు పితృశాపం వేరు దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క పితృపక్షాలలో ముప్పయో తారీఖు రోజున నక్షత్రం పితృదేవతా నక్షత్రం నక్షత్రము మరియు త్రయోదశి తిథి కలిసినటువంటిది ఈ యొక్క అమూల్యమైనటువంటి రోజున అద్భుతమైనటువంటి రోజు పితృపక్షాలలో అద్భుతమైన రోజు ఏదై అంటే ముప్పైయో తారీఖు రోజున ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో పితృదశ నివారణ కార్యక్రమాలు చాలా సశాస్త్రీయంగా జరిపించబడుతున్నాయి చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఫోన్ చేసేసి ముక్కుమోహన్ తలను వాళ్ళతో మాట్లాడేసేసి ఎవరు చేయిస్తున్నారు పండితులా కాదా ఎవరు దీని ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుసుకోకుండా వెళ్ళిపోతుంటారు టోకెన్ సిస్టమ్గా ఉంటుంది తద్వారా ఏమవుతుంది సమస్యలు అనేటువంటివి వాళ్ళకి తీరవు ఎందుకనంటే మీరు ఇక్కడ ఈ పితృపక్షాలలో రష్ ఎక్కువగా ఉంటుంది తూతూ మంత్రముగా పురాణోక్తంగా చేయిస్తున్నారు శాస్త్రీయ విధానంగా జరిపించట్లేదు కాబట్టి గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు వెయ్యికి పైగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది కాబట్టి సశాస్త్రీయంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా అందరికీ కూడాను శాస్త్రీయ విధానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ నెల ముప్పైయో తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనండి ఈ పితృపక్షాలలో అయితే చాలా విశేషమైనటువంటి బలం ఉంటుందని చెప్పవచ్చు గురుగారు మీరు తదుపరి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాదొక చిన్న డౌట్ అంటే పుట్టినవాడు గిట్టక మానదు అంటూ ఉంటాం కదా గురుగారు అలాగే మనం పుట్టినప్పుడే ఎప్పుడు ఎలా ఎందుకు మరణిస్తామో కూడా ఆల్రెడీ డిసైడ్ అయింది మనం ఒదుటి మీద రాసుకొని వస్తామో అని అంటారు కదా మరి ఇప్పుడు మనం పితృదోషాలు ఉంటేనే అలా అకాల మృత్యు వస్తుంది అని అంటున్నాం సో ఈ రెండు ఎట్లా సాధ్యం కాంట్రిడిక్టరీ వర్డ్స్ లాగా అనిపిస్తున్నాయి ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మనము తాత తండ్రి ఇక్కడ కర్త అంటే ఇప్పుడు పూజ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ముత్తాత మీరు అడిగినటువంటిది సో ఇక్కడ ఎవరైనా కానీ అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క పుట్టినవాడు గిట్టగమానదు కానీ దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ తాత హ్యామ్లో తాత అన్నదమ్ములో తాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళో లేదా తండ్రి అన్నదమ్ములో తండ్రి అన్నదమ్ముల కొడుకులో వీళ్ళు ఎవరైనా దుర్మరణం పాలయ్యారంటే ఒక విధానంగా రోడ్ యాక్సిడెంట్లో పోయారు లేదా ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు ఇప్పుడు తాతగారే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని అనుకుందాం ఉదాహరణకి ఏమవుతుంది దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ తాత తాత ఉంది కాబట్టి ఈ ఇక నుంచి ఈ తండ్రి చేసినా లేదా తండ్రి పోయిన తర్వాత తాను చేసినా ఈ పిండ ప్రధాన ఫలితమంతా వీళ్ళకి ఎవరికి చెందదు ఇక్కడతో వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ దుర్మరణం పాలైన ఆత్మ తాత ఉంది కాబట్టి క కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ప్రధానంగా ఈ దుర్మరణం రోడ్ యాక్సిడెంట్ కానీ సూసైడ్ కానీ ఇట్లా జరిగినప్పుడు ఇవి మారుబలులను కోరుకుంటాయి అంటే ఏమవుతుంది ఈ తాతగారికి మళ్ళీ సంతానం ఉంటుంది ఈ సంతానంలో తండ్రి గారి అన్నదమ్ములు కానీ ఉంటారు పేదనా అంటే ఈ కర్త యొక్క ఈ తా తాతకి సంబంధించిన కొడుకులు ఉన్నారు కదమ్మా ఈ కొడుకులు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురిలో ఒక తండ్రి అనుకుందాం ఈ అన్నదమ్ములు కానీ కూతుర్లకు కానీ మళ్ళీ సూసైడ్ అయ్యేటప్పుడు జరుగుతాయి ఒకవేళ ఇది ఇది ఇంకా కంటిన్యూ అయిపోయింది అనుకోండి తండ్రికి ఈ వ్యక్తితో పాటు ఇతనికి కూడా అన్నదమ్ములు అక్క ఉంటారు చేసే వ్యక్తికి పూజ చేసే వ్యక్తికి వీళ్ళ కుటుంబంలో కూడా దుర్మరణాలు ఉంటాయి ఇప్పుడు చేసే వ్యక్తికి కూడా సంతానం ఉంటుంది ఈ సంతానంలో కూడా మళ్ళీ దుర్మరణాలు అనేటువంటివి జరుగుతాయి కాబట్టి ఏంటంటే ఒక కుట్టు ఒక తరంలో జరిగిన దుర్మరణం తాలూకుది మారుబలిని కోరుకుంటుంది అంటే ఇదంతా కూడా రిపీట్ రిపీటెడ్ లాగా అయిపోతుంది అందుకని ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలి కాబట్టి ఇది తెలియకుండా ఉండడం వల్ల ఉదాహరణకు ఇప్పుడు ఉదయగ్రీరని జాతకం తీసుకుందాం తల్లిగారు పుష్కరాల్లో నీటి ప్రవాహంలో పడి చనిపోయారు అప్పుడు చేయలేనటువంటి దుర్మణ ప్రభావం తాలూకు ఏమైపోయింది ఉదయ్ కిరణ్ తండ్రి అన్నయ్య ఉన్నాడు కదా మెడిసిన్ చదువుతూ సూసైడ్ చేసుకున్నాడు మళ్ళీ అదే మళ్ళీ ఇతనికి సూసైడ్ అటెంప్ చేసుకున్నారు ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీలో తీసుకుందాం పెద్ద కొడుకు రామకృష్ణ గారు చనిపోయారు పదిహేడేళ్ల వయసులో ఆయన తదనంతరం వాళ్ళ తన ఎన్టీ రామారావు తండ్రి లక్ష్మేయ చౌదరి గారు కార్ యాక్సిడెంట్ ఇక తర్వాత ఈ త్రివిక్రమరావు ఎన్టీ రామారావు తమ్ముడు త్రివిక్రమరావు పెద్ద కొడుకు రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు కళ్యాణ్ చక్రవర్తి అన్న అతను యాక్సిడెంట్లో పోయాడు ఇంకా చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారి కొడుకు హరికృష్ణ హరికృష్ణ కొడుకు జానకి రాము ఎన్టీ రామారావు గారు కూతురు ఉమామహేశ్వరి అలాగే వీళ్ళందరూ దుర్మరణాలు చూసే అటెంప్ట్లే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ తీసుకుంటే కాబట్టి ఎవరి దాంట్లోనైనా చూసుకున్నా ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది బిగ్ బాస్ లో మణికంఠ ఉన్నాడు నాగమణికంఠ అతను అతని తండ్రి మొద మొదటి తండ్రి యాక్సిడెంట్లో పోయాడు తర్వాత ఏమైపోయింది ఇక త తర్వాత ఆమె వేరే అతని వివాహం చేసుకుంది శాస్త్రబద్ధంగానే కానీ వాళ్ళకి ఎవరు కలిగే సంతానం ఆడపిల్ల కలిగింది మళ్ళీ పురుష సంతానం లేదు కదా నాగమణికంట జీవితం కూడా చూసుకుని అస్తవ్యస్తంగా ఉంది అంటే జీవితంలో ఎదుగుదల ఉండదు అతనికి ఎన్ని నేను నన్ను నేను నిరూపించుకోవాలి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నాడు కానీ అవకాశాలు రావట్లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ వల్ల మారుబలు మళ్ళీ కుటుంబంలో జరుగుతాయి కుటుంబంలో జరిగినప్పుడు మీరు అన్నట్టుగా మనిషి ఒక లిఖితం రాసుకొని వస్తాడు ఇన్ని సంవత్సరాల ఆయుష్ కానీ దుర్మరణం ఎప్పుడైతే కుటుంబంలో జరుగుతుందో అది మారుబలు రూపంలో ఎవరికి వస్తుందో తెలియదు తాత హయాంలో జరిగిన దుర్మరణము తన తండ్రికి రావచ్చు లేదా ఆయన తోబుట్టువులైనటువంటి మేనత్తలకి పెదనాన్నలకి అదే అన్నలకి తమ్ముళ్ళకి రావచ్చు లేదు వీళ్ళకి పుట్టినటువంటి కుటుంబంలో ఎవరికైనా రావచ్చు రక్త సంబంధం ఉన్నటువంటి కుటుంబాలు మా బాబాయిలో మా బాబాయ్ కొడుకు చనిపోయాడండి మాకెందుకు ఉంటుందండి అని జాతకం చూస్తే తెలుస్తుంది మాకెందుకు ఉంటుందని మా బాబాయ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆనందంగా జీవించారు కదా అని అంటారు కానీ ఇక్కడ అటువంటిది కాదు రక్త సంబంధం ఇక్కడ ప్రధానం ఇక్కడ డిఎన్ఏ సిస్టమ్ అంటారు దీన్నే కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రక్త సంబంధం ఎంతవరకు ఉంటుందో అంటే మైలు ఒక వ్యక్తి చనిపోతే తెలిసిన వాళ్ళలో మైల పట్టగలిగేటువంటి బంధుత్వం ఏదైతే ఉంటుందో అదందరికీ కూడా ఆపాదిస్తుంది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవించే అవకాశం ఉన్న ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు మారుబల రూపంలో అర్థాంతరం అంటే మనిషికి డబ్బు కంటే ప్రాణం ఎక్కువ కదమ్మా ఒక వ్యక్తి కుటుంబంలో కుటుంబ సభ్యుడు డబ్బు కంటే అది ఎక్కువనా కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యుడు ప్రాణం కంటే డబ్బు ఎక్కువనా చాలామంది ఇవన్నీ ట్రాష్ అని చెప్పి చేసుకోకుండా ఉంటుంటారు అనుభవిస్తుంటే తెలుస్తుంటుంది కాబట్టి జాగ్రత్త పడి మారుబలు జరుగుతుంటుంటాయి సూసైడ్ అటెంప్ట్ అయినా రోడ్ యాక్సిడెంట్లు అయినా మర్డర్ అటెంప్ట్లు అయినైనా ఏవైనా కానీ ఒక కుటుంబంలో జరిగిందంటే అవి తాలూకు జరుగుతూనే ఉంటుంటాయి కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలంటే పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోవాల్సిందే పితృదోషం ఉంటే జీవితంలో సంతోషం కానీ అభివృద్ధి కానీ పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ సంతానం కలగకపోవడం కానీ ఒకటారుంటారు దీనివల్ల ఈ సమస్య వస్తుందని చెప్పడానికి లేదు అనేక రకాల సమస్యలు దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటుంటాం కాబట్టి ఎక్కడో చోట అడ్డుకట్ట వేస్తే ఇక అప్పటి నుంచి ఇప్పుడు ఈ కర్త చేశాడు అనుకోండి ఇప్పటి నుంచి ఉన్నటువంటి దోషం అంతా తొలగిపోతుంది ఈ కర్తకి వివాహం అవుతుంది ఈ కర్తకి కలిగేటువంటి సంతానంలో పితృశాపం ఉండదు సో మరి సమస్యకి పరిష్కారం ఎట్లా ఇక్కడ ఈ సమస్యకి పరిష్కారం అన్నప్పుడు ఖచ్చితంగా పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోవాలమ్మా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ప్రాంతంలో చేసేటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో చేసేది తాంత్రికంగా చేస్తున్నారు అంటే శ్మశానానికి తీసుకుపోయి సంకల్పం చేయించడం బియ్యపిండితో బొమ్మను తయారు చేసి నాలుగు మేకులు గుచ్చి ఆ విధంగా శవదాహన సంస్కారంగా తాంత్రికంగా చేస్తున్నారు తాంత్రికంగా చేసే విధానం వల్ల చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి ఎక్కడో చోట లత్త కొడుతుందమ్మ అందుకనే మంత్రపూర్వకంగా చేయించాలి ఒకప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు చేయించుకునే వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ల కిందట కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకొని శాస్త్రీయంగా చేశారు ఇప్పుడు ఏమైపోయిందంటే చేసేవాళ్ళు తక్కువయ్యారు చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు దానివల్ల ఏంటంటే షార్ట్కట్ రూపంలో చేస్తున్నారు పైగా యజ్ఞోపవీతం ఉన్న కుటుంబాల వాళ్ళకి ఒక రకంగా యజ్ఞోపవీతం లేని వాళ్ళకి ఇంకొక రకంగా చేయిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే నిదానముగా ఎటువంటి తొట్టుపాటు లేకుండా గందరగోళానికి గురి కాకుండా మన పీఠం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా ఈ పితృదర్శ నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతున్నాయి అందరికీ ఒకే విధానంగా శాస్త్రీయబద్ధంగా జరుగుతుంది పురాణోక్తంగా ఒకళ్ళకి మంత్రోక్తంగా ఒకళ్ళకి చేయిస్తున్నారు అవన్నీ చేయించుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే ముక్కు మొహంతులు ఉన్న వాళ్ళని ఫోన్లో వెతుకొని గూగుల్లో వెతుకొని పోతున్నారు నష్టపోతున్నారు కాబట్టి ఇది ఈ విధానం అనేటువంటిది మనం చేయిస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ పితృపక్షాల్లో ఈ నెల ముప్పయో తారీఖు రోజున నక్షత్రంతో కూడుకున్నటువంటి త్రయోదశి తిథి చాలా అద్భుతమైనటువంటి తిథి ఇటువంటి తిథి మనకు మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే నక్షత్రము పితృదేవతా నక్షత్రం కాబట్టి ఆ పితృదేవత నక్షత్రమైనటువంటి మకా నక్షత్రంలో చేయిస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు సో దేవి దేవతల పూజలు మనం ఎంత చేసినా కూడా ఫైనల్గా పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే మనం జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్తామని మీరు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది సో ఇది ఎలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఇక్కడ చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే చాలామంది అమ్మ మేము ఎన్నో పూజలు చేశాం దేవుడు కరుణించలేదు అసలు మా పూజలు ఏమైపోయాయి అసలు దేవుడు ఉన్నాడా లేడా రాయిలాగా ఉండిపోయాడా మనం జీవితంలో ఇల్లు కట్టుకోవడం కోసం మంచి ప్రమోషన్ రావడం కోసం చక్కటి సంతానం కలగడం కోసం మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎన్నో ప్రయత్నాలు కాళ్ళు అరిగేలా తిరిగాము ఎన్ని గుళ్ళకి తిరిగాము మొక్కని దైవం అంటూ లేదు తిరగని చెట్ అంటూ లేదు తిరగని పుట్టంటూ లేదు అని చెప్పి వాపోతుంటారు ఏ దేవుడు కరుణించలేదు అసలు దేవుడు లేడు అని చెప్పేసి దేవుడి పూజలు చేయడం కూడా ఆపేసి కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎన్ని పూజలు చేసినా ఫలించలేదు నిజాయితీగా ఎంత కష్టపడ్డా మనకు గుర్తింపు రావట్లేదు అని అంటే అది కేవలం ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం చెప్తుంటారంటే మన పని మనం చేసుకోవడమే మనం కష్టపడుతున్నాం అని ఈ జన్మకి మనం మంచి చేయాలి కరెక్టే మంచి చేయాలి కష్టపడుతున్నా ఫలితం దక్కలేదు పూజలు చేసినా దాని ప్రభావం కనబడట్లేదు అంటే ఆ కుటుంబాలలో పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే మనకు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఏదన్నా అంటుంటారు కదా దీనికి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది అంటే ఎన్ని పూజలు చేసినా దేవుడు ఎందుకు వరం ఇవ్వట్లే అంటే పితృదేవతలు ఆపుతున్నారు అందుకంటే దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఏ కుటుంబంలోనైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఏది కూడాను శుభప్రదం అనేటువంటిది అంత తొందరగా జరగదు గుర్తుపెట్టుకోండి ఎలా మీకు మీకు ఈ యొక్క పిక్చర్ ద్వారా మీకు తెలియచేస్తాను ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు తాను జీవితంలో అభివృద్ధి పొందడం కోసం లేదా ఇల్లు కట్టుకోవడం కోసమో పిల్లలకి పెళ్లి చేయాలనో మంచి సంతానం గురించో లేదా ఏదో ఒక దాంట్లో గొప్పగా ఉండడం కోసం పేరు ప్రఖ్యాతులు మంచి పదవిలో ఉండడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు తన ప్రయత్నంలో భాగంగా ప్రతి వ్యక్తి ప్రతి మతంలో కూడా తమ దైవాన్ని పూజిస్తుంటారు కదమ్మా అలా ఈ వ్యక్తి దేవుణ్ణి పూజలు అనేటువంటివి చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ దేవుడు పూజలు మనం ఏమనుకుంటామంటే మనకేదన్నా మంచి జరిగిందంటే మనం ఈ పూజలు చేస్తున్నాం దైవానికి ఆ దైవమే కరుణించి మనకు ఆ ఫలితం ఇస్తుంది అని అనుకుంటుంటారు కానీ ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఏం చేస్తుందంటే ఈ దైవము డైరెక్ట్గా మనకు ఫలితం ఇవ్వదు ఈ దైవము ఆ ఫలితాన్ని పితృలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే పితృలోకం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏంటి మీ యొక్క వంశంలో సంతానం కోరియో వివాహాన్ని కోరో ఉద్యోగాన్ని కోరయో లేకపోతే ఇంకేదైనా ఒక గొప్ప పైకి ఎదగడం కోసం కోరో కొన్ని నాకంటూ దేవత పూజలు చేశారు ఆ ఫలితం అనేటువంటిది ఇవ్వాలో లేదో నిర్ణయించి నిర్ణయం తీసుకొని ఆ ఫలితం ఇవ్వవయ్యా అని చెప్పి పితృలోకంలో మన వంశంలో తాత ముత్తాతలకి ఉన్నటువంటి లోకంలో అందజేస్తారు ఈ పితృదేవతలు ఏంటంటే వరకే నా కొడుకు నా బిడ్డ నా నా సంతానం నా మనవుడు అని చెప్పి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి ఒక్కసారి గతించిన తర్వాత పితృలోకంలోకి స్థిరపడిపోతారు కదా పితృదేవతలు ధర్మాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ పూజ చేసినటువంటి వ్యక్తి ధర్మాన్ని ఆచరించాడా ఎటువంటి వంశంలో ఎటువంటి దోషములు లేవు కదా అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క పూజ చేసేటువంటి వ్యక్తికి పితృలోకం ద్వారా పితృదేవతలు వరాన్ని ప్రసాదిస్తారు మనమేమనుకుంటాం దైవం ఇస్తుంది అనుకుంటారు కానీ మన తాత ముత్తాతలు దేవతలుగా మారి ఈ యొక్క పితృలోకంలో స్థిరపడి ఆ ఫలితాన్ని మనం అనుభవించడం చేయడం కోసం ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఈ పితృలోకంలోనేగా ఈ పితృదేవతల దగ్గరనే ఆ దేవత అందించినటువంటి పూజా ఫలితం అంతా ఉంటుంది ఇంట్లో తిష్ట వేసినటువంటి ఈ పితృదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఈ పితృదేవతలు మనకు ఫలాన్ని అందిస్తారు అంటే మీకు బాగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే మొన్న ఒక వివాదం వచ్చింది సంవత్సరం కిందట అమెరికాకు వెళ్ళినటువంటి దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థుల్ని ఎంబసీ ఆపేసేసింది వెనక్కి పంపించేసేసింది ఎందుకు అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనము అక్కడ విదేశంలో మనం చదువుకోవాలి అక్కడ స్థిరపడి ఉండి అక్కడ వీసా తెచ్చుకొని చదువుకోవాలి అని అంటే అన్ని రకాల పత్రాలు సరిగ్గా ఉండాలి ఎంబసీ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉ ఉంటేనే వాళ్ళు వాళ్ళ దేశంలో ఉండి చదువుకోవడానికి అనుమతిస్తారు ఎంబసీ లాంటిదే పితృదేవతా వ్యవస్థ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అన్ని అప్లై చేసుకున్నారు ఆ కంట్రీకి అక్కడ యూనివర్సిటీకి యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే యూనివర్సిటీ వాడికి ఇక్కడ దైవం ప్లేస్లో యూనివర్సిటీ అని అనుకుందాం యూనివర్సిటీ వాడు దీన్ని ఆమోదించాడు ఆమోదించి వీళ్ళని ఇక్కడ దేశంలో ఉంచొచ్చా లేదా అని చెప్పడం కోసం ఎంక్వైరీ కోసం ఇక్కడ ఎంబసీలో పెట్టాడు అంటే పితృదేవచ వ్యవస్థ ఇక్కడ అన్ని ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా ఉందంటేనే మనకి వీసా వస్తుంది అక్కడ ఉండని ఉండడానికి మనకు పర్మిట్ ఉంటుంది అలాంటిది ఈ యొక్క పితృదేవతల్లో దైవం కూడా తలదూర్చదమ్మా దేవుడు పక్క నుండి వరమిచ్చిన పితృదేవతల యొక్క శాపము కానీ పితృదేవతల ఆగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ దైవం కూడా ఏం చేయలేదు అందుకనే మొన్న మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు వెళ్ళిన అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన ఎంబసీ వినదు ఎంబసీకి అంత స్ట్రిక్ట్ రూల్స్ అని అమెరికా ప్రెసిడెంట్ కూడా ఓకే వీళ్ళని వదిలేయండి అని అంటే మన దేశంలో కాదు అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన ఎంబసీ వినదు అలాగే దేవుడు ఎంత చెప్పినా వాళ్ళందరూ ఎంతో గొప్పగా పూజలు చేస్తున్నారయ్యా ఆ ఫలితం ఇవ్వవయ్యా అంటే ధర్మము అనేటువంటిది ధర్మార్చన అనగా పితృ కార్యక్రమాలు చేస్తున్నాడా వీళ్ళ కుటుంబంలో ఎటువంటి పితృదోషాలు లేవా అని తెలుసుకొని అవన్నంటినీ ఆ పితృలోక వ్యవస్థ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది దీని విధంగా మనం అర్థం చేసుకుని గనుక ఉన్నట్లయితే కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు తండ్రి వైపు తరాలు తల్లి వైపు నాలుగు తరాలు లేదా భర్త వైపు ఏడు తరాలు భార్య వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే ఏమాత్రం కూడా అలస్ అలసత్వం చేయకండి ఆ దుర్మణాల ప్రభావం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు మంచి జరగదు అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి వెళ్ళిపోతుంటాయి ఎందుకనంటే నేను వ్యక్తిగతంగా చూసినటువంటి కుటుంబాలలో నాలుగు ఐదు సార్లు గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప ఎం పిహెచ్డీలు చేసి ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా పెద్ద స్థాయి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి దాన్ని ఎవరు కూడా అలసత్వం చేసుకోకుండా తక్షణమే అవకాశం ఉన్నప్పుడు వెంబడి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకునే ప్రయత్నం చేయండి మన పీఠ ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా ఈ నెల ముప్పైయో తారీఖు రోజున మఖానక్షత్రము కలిసినటువంటి త్రయోదశి కలిసినటువంటి రోజున ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది నియమబద్ధంగా నిజాయితీతో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం జరిపించబడుతుంది కాబట్టి అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ రాలేని వాళ్ళైతే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుందని తెలుసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్తు